నగరాన్ని నేను ఒక దేవాలయంలో భావించా. మరి ఆ రకంగా పనిచేసా, పని చేశాను, పని చేసినా కూడా ప్రజలు ఆశీర్వదించలేదని అంటే నిజంగా బాధ అనిపిస్తుంది. మరి గతంలో ఏ ప్రజాప్రతినిధి రాజమండ్రికి ఇంత చేశాడో నాకైతే తెలియదు, కానీ తెలిస్తే నిజంగా వాళ్ళని ఆశీర్వదించినా నేను పెద్ద బాధపడను. సరే, ఏదేమైనప్పటికీ జరిగింది జరిగిపోయింది, ఇక ముందు ఆ ప్రభుత్వం కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పైన, ఎమ్మెల్యేలు ఎంపీల పైన చాలా బాధ్యత ఉంది. మరి ఎన్నో హామీలు ఇచ్చి వారు రావడం జరిగింది. రాజమండ్రికి సంబంధించి ముంపు ప్రాంతాలని మొత్తం పరిష్కరిస్తామని చెప్పారు. వారికి కూడా టైం ఇవ్వాలి, సంవత్సర కాలము టైం ఇస్తే ఏం చేస్తారనేది కూడా అర్థమవుతుంది. మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రౌత్ గారు చెప్పినట్టు గోదావరి కాలుష్యం, కాలుష్యాన్ని ఏ రకంగా నివారిస్తారు, ఏదైతే నల్లా ఛానల్ దగ్గర అవుట్ డ్రైనేజ్ వాటర్ సీవేజ్ వాటర్ అందులో పడతా ఉంది గోదావరి అప్స్ట్రీమ్లో, దాన్ని ఏ రకంగా అరికడతారు, దాన్ని మొత్తం అంతా కూడా బైపాస్ చేస్తారా, లేని పక్షంలో వాటర్ ఇంటేక్ పాయింట్ తీసుకుని వచ్చి పుష్కరాల రేవు దగ్గర ఉంది, నల్లా ఛానల్ దగ్గర వచ్చి సీవేజ్ వాటర్ పడతా ఉంది, దాన్ని ఏ రకంగా లిఫ్ట్ చేస్తారు, గోదావరి ప్రక్షాళన ఏ రకంగా చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళపైన బాధ్యత ఉంది. మరి బాధ్యత నిర్వర్తించాల్సిన కార్యక్రమం కూడా చేపట్టాలా. మరి ప్రజలు ఇంకా మంచి చేస్తారని వారిని ఆశీర్వదించారు. ఇవాళ మనం చేసిన డెవలప్మెంట్స్లో కంబాల్ చెరువు, గ్లో గార్డెన్ ఇవన్నీ కూడా టికెట్ ప్రైస్ తీసేస్తామని చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. మరి దాన్ని కూడా వాళ్ళు స్టార్ట్ చేయాలి. మరి ఎంత తొందరగా టికెట్స్ని తీసి ఫ్రీగా పెడతానని చెప్పిన సందర్భాలు, మరి బహుశా దాన్ని కూడా ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో. ఎందుచేతనంటే ఆదివారం అయితే ఒక 8,000 మంది ఒక్కొక్క చోట ప్రజలు కనబడుతూ ఉన్నారు. హ్యాపీ స్ట్రీట్ అయితే కానివ్వండి, కంబాల్ చెరువు, గ్లో గార్డెన్ ఈ ప్లేసెస్ అన్నిటికి ఇప్పుడు ఏవో టికెట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని తీస్తూ ఉన్నారు. ఆ టికెట్స్ కూడా ఏదో డబ్బులు నాకేదో వస్తున్నట్టు భావించారు. మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్తుంది, అది మెయింటెనెన్స్కి కవర్ అవుతుంది. సో ఆ మెయింటెనెన్స్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ పెట్టుకుని టికెట్స్ తీస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా ప్రారంభించాలి ఇమీడియట్గా. అదేవిధంగా చెత్త పన్ను పైన కూడా మీరు ఉద్యమాలే చేశారు. మరి ప్రజల నుంచి కట్టించుకునే కార్యక్రమాలు కూడా ఆఫ్ చేసేయాలి ఇమీడియట్గా. మీరు ఆ మాటలు కూడా ఇచ్చారు, వాలంటీర్స్ని అందరినీ కూడా 10,000 రూపాయలు వాలంటీర్స్కి మేము జీతం పెంచుతాము, స్టైఫండ్ ఇస్తాము, మొత్తం ఎంతమంది అయితే వాలంటీర్స్ ఉన్నారో అంతమందిని రిటైన్ చేస్తామని, మీకు ఏ ఉద్యోగానికి డోకా లేదు అని చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు, ఆ మాట కూడా నిలబెట్టుకోవాలి. ఏదైతే పెన్షన్స్ గురించి 4,000 రూపాయల పెన్షన్ ఈ మే నెల నుంచి మేము అక్షరాల 67 లక్షల మంది ప్రజలకు ఇచ్చాం, మీరు 67 లక్షల మందికి పెంచుతారా లేకపోతే ఇంకా తగ్గించి 4,000 ఇస్తారా, ఒకసారి ప్రజలు కూడా అన్నీ ఆలోచన చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ చెప్పారు, ఇంట్లో 3 పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పిన మాటలు, ఆడపిల్లుంటే 1,500 రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకునే బాధ్యత వీళ్ళపైన ఉంది. ఫ్రీ బస్ గురించి కూడా చెప్పారు, ఇవన్నీ కూడా ఒక 6 నెలలు కూడా అవసరం లేదు, 3-4 నెలల్లోనే అర్థమైపోతుంది వీళ్ళు ఏ స్థాయిలో నిలబెట్టుకుంటున్నారనేది కూడా అర్థమైపోతుంది. నిరుద్యోగ భృతి, వికలాంగులకి 6,000 రూపాయలు, ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే ఒకటి నాకు అనిపించిన ఈ ఎలక్షన్ సారాంశం ఏంటంటే, ప్రజలు అన్నవాళ్ళు ఆశాజీవులు, అంటే ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది, సరే వచ్చేది ఎందుకు పాడు చేసుకోవాలనే కార్యక్రమంలో మరి ఓట్లు వేశారని నేను భావిస్తున్నాను.